हाय फ्रेंड्स वेलकम टू सुमन टीवी अत्यधिक परफॉर्मेंस मंची स्टेज शो चिन्नारनी परिचयं चेयबोतुन्नानु డ్యాన్స్ చేయాలంటే అన్ని అవయవాలు పూర్తిగా ఉన్న వారికి కూడా కష్టతరమైన సాధ్యంలో మయూరి రామచంద్రన్ అనే ఆ సినీ నటి ఎంత పాపులర్ అయిందో మోకాల వరకు కాల్లేని డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి మయూరి సుధా రామచంద్రన్ ఆ సేమ్ ఆమెను తలపించే విధంగా ఒక చిన్నారి మనతో ఉన్నారు అప్పుడు మనం దాన్ని అడిగి తెలుసుకుందాం రాజమహేంద్రవరంలో చాలా పెర్ఫార్మెన్స్ చేసింది అయితే ఎన్ని కష్టాలు పడుతుంది ఆ పెర్ఫార్మెన్సెస్ లో ఏ రకమైన ఇబ్బందులు పడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం హాయ్ మయూరి హాయ్ అంకుల్ మయూరి మయూరి అంటున్నాను కానీ నీ పేరు యామిని 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 అసలు ఏంటి తల్లి అసలు నీకు ఏంటి నీకు కాలు ఎట్లాగా ఇదైంది చిన్నప్పుడే 2 ఇయర్స్ అప్పుడు యాక్సిడెంట్ లో కాలిపోయింది బస్ యాక్సిడెంట్ బస్ ఎక్కుతుండగా సడన్ గా మూచేపోతూ ఫ్రంట్ వీల్ కింద పడిపోయి చెక్కన్ దొక్కేసి అయ్యో ఆ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు ఇంకా తీసేయాలని అన్నారు తీశారు మాక్సిమం 2-3 ఇయర్స్ వరకు హాస్పిటల్ ఉన్నాను తర్వాత పేపర్లో చూశారు ఇలాగ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి యాక్సెస్ ఉన్నారని అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అన్నారు చేయించవచ్చు అమ్మాయి కాలు ఉంటుంది కాలు చేయించవచ్చు అని శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు జగదీష్ గారు బాబు గారు కాల్ చేయించారు మాక్సిమం ఇప్పటికీ 13 ఇయర్స్ అవుతుంది అతని దగ్గర కాల్ చేయించుకో ఇప్పుడు నేను నడవగలుగుతున్నానంటే అతను వల్లే అందుకు అతనికి చాలా థ్యాంక్స్ యామిని యాక్చువల్గా కాలు లేని సమయంలో ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ లెగ్ని పెట్టుకొని నడవడమే కష్టం కదా కానీ మరి నీకు అసలు ఆ డ్యాన్స్ చేయాలనే ఆ జిల్లు ఎలా వచ్చింది అసలు ఎట్లా వచ్చింది ఆ కోరిక యాక్చువల్లీ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు ప్రతి పిల్లలు ఇంట్రెస్ట్ అనేది మామూలుగా వచ్చింది తప్ప దాని మీద ఫోకస్ అనేది ఏం లేదు యాక్చువల్లీ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను ఎప్పుడు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసేదాన్ని రాజమండ్రి వచ్చిన తర్వాత ఇలాగ డ్యాన్స్ చేస్తే మంచిది అమ్మాయికి ఫ్యూచర్లో ఏమైనా బెనిఫిట్ అవుతుందని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం డ్యాన్స్ నేర్చుకోవడం అసలు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత కూడా అందరూ భయం పడ్డారు అమ్మాయి ఏమైనా పడిపోవచ్చు ఏమైనా అవ్వచ్చు అని కానీ ఎవరి మాట పట్టించుకోకుండా నేనే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను స్కూల్లో కూడా భయం పడేవారు టీచర్స్ అమ్మాయి ఎక్కడ పడిపోతుంది అని టీచర్స్కి ఎలాంటి భయం అవసరం లేదు టీచర్స్ నేను అడగలను నాకు కాలు ఉంది ప్రతి పిల్లలు ఎలా ఉంటారు నేను అలాగే ఉంటాను ప్రతి టీచర్స్ కానీ ఎంతో మంది చిన్నారులు నీ వయసులో ఏమీ చేయలేకుండా ఇంట్లో కూర్చొని చదువుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు కానీ నిన్ని నీ మాటలు చాలా ఇన్స్పైర్ చేస్తున్నాయి ఎందుకంటే ఆ పిల్లలకి ఏదైనా సాధించగలరు అనే ఒక ఇది నువ్వు బాధపడుతున్నా సరే నువ్వు మాట్లాడుతున్నావు చూసావా అది అది సమాజంలో ఉన్న పిల్లలందరూ కూడా ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఎన్ని ప్రోగ్రామ్స్ చేసి ఉంటావు నువ్వు ఇప్పటికి 10-15 స్టేజ్ షోస్ చేశాను కానీ ఎక్కడ అందరూ పట్టించుకోలేదు చేద్దాం చేద్దాం ఇంకా అని ఒక్కొక్కరు సన్మానం చేయడం బాగా చేస్తున్నాం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకో అని ప్రతి ఒక్కరు అదే చెప్పారు కానీ ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది మాత్రం పేరెంట్సే నువ్వు చేయగలవు అని ఏం చేస్తారమ్మా నాన్నగారు అమ్మగారు నాన్నగారు ప్రాఫిట్ షూ కంపెనీలో సేల్స్ కింద సేల్స్ మ్యాన్ కింద చేస్తున్నాను అమ్మ హౌస్ మేట్ అమ్మ ఇప్పుడు నిన్ని రోజు అసలు ఈ ఈ సిచ్యువేషన్ నుంచి తయారు చేసి బయటికి పంపించాలంటే నీకు నువ్వుగా చేసుకోగలవా లేకపోతే పేరెంట్స్ హెల్ప్ ఉంటుందా
ఫస్ట్ అయితే పేరెంట్స్ హెల్ప్ వచ్చేది, ఇంకా అలవాటైపోయి నీ అంతలు నేనే, ఇంకా ఏ పనైనా నా అంతలు నేను చేసుకోగలను. ఎవరి హెల్ప్ ఏం అవసరం లేదు, సపోర్ట్ కూడా ఎవరితో అవసరం లేదు. నాకు తెలిసిన ఒక విషయం వచ్చింది, ఎందుకంటే అతి త్వరలో యామిని అమెరికాలో కూడా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అనే విషయం తెలిసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నువ్వు అమెరికా వెళ్ళి ఆ స్టేజ్ షో చేస్తున్నావు అంటే రాజమండ్రికే ఒక గర్వకారణం. ఎందుకంటే రాజమండ్రిలో ఉన్న పాప అమెరికా వెళ్ళి అది ఒక కాలితో ఇలా పెర్ఫార్మెన్స్ చేయడం అనేది వండర్. మరి నువ్వెలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ, కానీ ఇంకా అది వెళ్ళొచ్చు లేదా ఇంకా తెలియదు. వెళ్ళడం మాత్రం వెళ్తానని తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇచ్చే పర్ఫార్మెన్స్ బట్టి అక్కడ అంటే నువ్వు ఎందుకు భయం అనేది లేకుండా పెరిగే యామిని అమెరికా అనగానే ఒక రకమైన బెరుకు కనిపించింది, ఎందుకు? అంటే మనకి ఎక్కడికైనా వెళ్ళినా కొంచెం పర్లేదు, ఎందుకంటే అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఒక దేశం దాటి ఇంకో దేశం వెళ్ళడం అంటే భయం ఉంటుంది. నార్మల్గా ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తాం అంటేనే భయంగా ఉంటుంది కొంచెం. అలాంటిది ఒక దేశం దాటి ఇంకో దేశం వెళ్తాం అంటే చిన్న భయం, మనీ అక్కడ ఏమైనా అవ్వచ్చు అని. సరే, ఇవి పక్కన పెడితే రోజువారీ నీ జీవితంలో స్కూల్కి వెళ్తున్నావు, ఇప్పుడు ఏం చదువుతున్నావు? సెవెంత్ క్లాస్. అయితే డాక్టర్ చదవాలనే కోరిక నీలో బలంగా ఉన్న రోజుల్లో నుంచి ఇప్పటి వరకు కూడా చదువుతున్నావు, కానీ చదివేటప్పుడు నీ తోటి విద్యార్థులు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, ఎందుకంటే రోడ్డు మీద వెళ్తుంటే చాలా ఎక్కువగా మాట్లాడే సమాజంలో మనం ఉన్నప్పుడు నీకు అటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా? ఎదురవడం అంటే అన్నవారు ఎందుకు అమ్మాయిని స్కూల్కి పంపిస్తున్నారు, ఇంట్లో ఉంచవచ్చు కదా, కాల్ లేదు కదా. కాల్ పెట్టించారు పర్లేదు, కానీ అమ్మాయిని ఎందుకు బయటకు పంపిస్తున్నారు అనేసి అంటారు. కానీ మా పేరెంట్స్ ఎప్పుడు ఒప్పుకోలేదు, అలా తన పని తను చేసుకోగలదు కాబట్టి స్కూల్కి పంపిస్తున్నాం. స్కూల్లో టీచర్స్ అలాగే బిహేవ్ చేయగలరు కాబట్టి పిల్లలు అలాగే చూస్తారు. స్కూల్కి వెళ్ళానంటే టీచర్స్ కూడా పేరెంట్స్లా అయిపోతారు. ఫ్రెండ్స్ అనుకోండి, ఒక హెల్ప్ అవ్వ కావాలన్నా వెంటనే వెళ్ళి హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు నీ ఫ్రెండ్స్ పేర్లు? నవ్య, సాహితి. అంటే వాళ్ళు హెల్ప్ తీసుకోకుండా కూడా నువ్వు చేయగలవు, కానీ ఎవరు క్రిటిసైజ్ చేసేవాళ్ళని మాత్రం నువ్వు పట్టించుకోవద్దు. దయచేసి, ఈ సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా నేను చూస్తూ ఉంటారు ఇప్పుడు, ఎందుకంటే నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు అని తెలిసే నేను ఇంటర్వ్యూకి పిలిచాను నిన్ను. ఎందుకంటే అలా భయపడి బాధ ఖచ్చితంగా ఉంటుంది, ఆ బాధ నీలో కనబడుతున్నా సరే దిగమింగుకొని మాట్లాడుతున్నావు చూసావా, అది నీలో మాకు నచ్చిన అంశం. ఒకటి చెప్పమ్మా, డాక్టర్ అవుతావా డాన్సర్ అవుతావా? డ్యాన్స్ని వదలను, చదువునే వదలను. నేను ఎంత చదివినా డ్యాన్స్ మాత్రం పక్కన పెట్ట. డ్యాన్స్ అనేది జస్ట్ నేను నేర్చుకోవాలని పట్టుదలతో నేర్చుకున్నాను, కానీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయదు. ఎలా అయినా డాక్టర్ అవుతాను, డ్యాన్స్ని మాత్రం మర్చిపోను. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఎందుకంటే నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసి రాజమహేంద్రవరానికి యాజ్ వెల్ యాజ్ మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురా. నువ్వు నీతోటి మిత్రులు కావచ్చు, లేకపోతే ఇలా ఎవరైనా ఒక అంగవైకల్యంతో ఉన్న వ్యక్తులకి నువ్వేమైనా చెప్పగలవా? మనం దేనికి భయం పడకూడదు. భయం పడుతున్నావు అంటే మనం ఎవరో మనల్ని వెనక లాగినట్టు అర్థం. దేన్ని ఎవరేం చెప్పినా అవి పట్టించుకోకుండా, ఎవరైనా నువ్వు తక్కువగా ఉన్నావు, నువ్వు చేయలేవు అన్న మాటలు వదిలేసి మనకి ఏం నచ్చుతుందో దాని మీద ఇంట్రెస్ట్ పెడితే దేనికైనా సక్సెస్ అవుతుంది. చెప్పమ్మా, నీ సంకల్పం దృఢంగా ఉంది, కానీ నీ గోల్ రీచ్ అవ్వడానికి నీ ఫ్యామిలీ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయి? అసలు ఇబ్బందులు ఉన్నాయా లేవా? ఇబ్బందులు అంటే పుట్టగానే ఇబ్బందులు అండి. యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఫ్యామిలీ అంత ప్రాబ్లమ్స్తో ఉన్నాం. స్కూల్లో చదవడానికైనా బాధపడకు తల్లి, చెప్పు. చెప్తేనే సమాజానికి తెలుస్తుంది, ప్రపంచంలో
ఆ ప్రపంచాన్ని అందరికీ కూడా మేము చెప్పగలం. ప్రాబ్లమ్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ అంకులు, మందులు ఖర్చులు కానీ హాస్పిటల్ అన్ని ఆపరేషన్స్, ప్రతి దానికి ఆపరేషన్ ఆపరేషన్. నాన్నగారికి వచ్చేదే చాలా తక్కువ శాలరీ, అందులో సగం మందుల ఖర్చులకే సగం పోయేవి. ఇంకా బాధపడకరా తల్లి, నువ్వు చెప్పు మందుల ఖర్చులకే సరిపోయిన సమయంలో నువ్వేనా ఇంకా ఎవరైనా ఉన్నారా నీ ఫ్యామిలీలో, నీ నీతో పాటు పిల్లలు? నాతో పాటు తమ్ముడు ఒక్కడే. తమ్ముడు ఇద్దరిని పోషించాలంటే చాలా కష్టం. ఆపరేషన్స్ అంటున్నావు, ఆపరేషన్స్ ఎన్ని ఆపరేషన్స్ జరిగినాయి? ఆపరేషన్స్ అంటే బోన్స్ పెరిగినప్పుడు ఒక ఆపరేషన్ చేశారు అనుకోండి, దానికి చాలా ఖర్చు అయ్యాయి. యాక్సిడెంట్ అయినప్పుడు సర్జరీస్ చేశారు, ప్లాస్టిక్ సర్జరీస్ అనేవి చాలా సర్జరీస్ చేశారు. తర్వాత అమ్మాయికి బోన్స్ పెరిగిపోతున్నాయి, ఇంకా నడడానికి ఇబ్బందిగా ఉంటుంది, అమ్మాయి నడలేదు పడిపోతుంది అని. తర్వాత దానికి సగం ఆపరేషన్స్ చేశారు. స్కూల్లో వెళ్ళినప్పుడు సడన్గా పడిపోయినప్పుడల్లా బ్లడ్ వచ్చేసేది కాళ్ళ నుంచి. కాళ్ళ నుంచి బ్లడ్ వచ్చినప్పుడల్లా టీచర్స్ అందరు భయపడే వాళ్ళు, ఏంటి అమ్మాయి ఇలాగ అయిపోతుంది, బ్లడ్ వస్తుంది, పిల్లలు చూస్తే భయపడతారు, స్కూల్స్కి రా పంపించకండి అని పేరెంట్స్ చెప్పి, ఆ తర్వాత డాడీ ఎలాగైనా పంపించాలని చెప్పి ఆపరేషన్స్ అటెండ్ చేయించి బ్లడ్ అనేది బయటికి రాకుండా చేయించి స్కూల్కి వెళ్తున్నాను. ఇప్పుడు డ్యాన్స్ కూడా చేయగలుగుతున్నాను. అలాగే నువ్వు నవ్వుతూ ఉంటే ఇంకా చాలా బాగున్నావు తల్లి. ఒకటి, నీ బోన్స్ బయటకు వచ్చిన టైంలో, స్కిన్ నుంచి బోన్స్ బయటకు వచ్చిన టైంలో ఆ సర్జరీ చేయాలంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది కదా, అది మరి ఎలా భరించావమ్మా? పెయిన్ అంటే ఇంకా పుట్టగానే పెయిన్స్తో పుట్టాను కదా అంకుల్, ఇంకా అంత కష్టాలే, మొత్తం ఇంకా కష్టాలతోటి బతికాను. అలా నువ్వు బాధపడుతున్నావు నవ్వుతున్నావు చూసావా, అదే నీలో ఉన్న సక్సెస్ ఖచ్చితంగా. అది అవుద్ది 100% సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా నీ వెనకాల ఉంటారు, ఖచ్చితంగా నీకు మంచి సపోర్ట్ దొరుకుద్ది. నువ్వు మంచి చదువుకుంటావు, మంచిగా చదువుకోవాలి, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి. అందరూ కూడా రాజమహేంద్రవరంలో అందరూ కూడా నీ వెంటనే ఉంటారు. నువ్వు ఒక సక్సెస్ సాధించావంటే అది రాజమహేంద్రవరానికి గ్రేట్ థింగ్గా చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఫైనల్గా సుమన్ టీవీ ప్రేక్షకులతో నువ్వేమైనా మాట్లాడతావా? చూసిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తానంటే ప్లీజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆర్థికంగా కూడా మేము చాలా తక్కువ. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయొచ్చు, అది డ్యాన్స్కైనా అవ్వచ్చు, చదువుకైనా అవ్వచ్చు. నేను ఇది ఒకటే కోరుకున్నాను అంకుల్. ఖచ్చితంగా అమ్మా, ఇప్పుడు నీ సంబంధించిన మీ నాన్నగారికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్, గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. అది ఖచ్చితంగా సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఖచ్చితమైన సపోర్ట్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్స్ అంకుల్. ఇది యామిని యొక్క విశేషాలు. చూసారుగా మనం ఎంత దుఃఖాన్ని కూడా దిగమింగుకొని తను చెప్పే, నవ్వుతూ చెప్పే, చిన్నారి చెప్పే మాటలు ఎంత ముందొస్తున్నాయో అంతే రకమైన బాధపడుతుంది ఇటువంటి విషయాల్ని. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి చూసి ఏదో ఒకటి కామెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా అటువంటి చిన్నారిని ఆదుకుంటే డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ కలిగినటువంటి యామినికి మనం కూడా సపోర్ట్ చేద్దాం.